నా పేరు విజయ్ కుమార్ కర్ణాటి విజయ్ కుమారు నేను నగర్ గ్రామంలో నివాసం ఉంటున్నాను గత పది సంవత్సరాలుగా ఇంట్లో నివాసం ఉంటున్నాను ఇల్లు కట్టించుకొని ఒక రేకుల చెడ్డు వేసుకొని అక్కడ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి నన్ను కొన్ని ఏండ్లుగా నన్ను చాలా ఇబ్బందులు పెట్టడము చాలా రకాలుగా హింసించడము నన్ను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవని చెప్పడము బెదిరించడము కొట్టడము ఇలాంటివి చాలాసార్లు జరిగినాయి గతంలో చాలాసార్లు జరిగినప్పటికీ కూడా ఇంత సివియర్గా ఎప్పుడూ జరగలేదు ఆగస్టు ముప్పై తారీఖున నన్ను చంపబోయినారు దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది జనాన్ని పిలుచుకొచ్చి నన్ను చంపేదానికి చాలా ప్రయత్నాలు చేసినాడు దాని గురించి పోలీస్ స్టేషన్లో రాప్తాడు పోలీస్ స్టేషన్లోను వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో తిరగడం జరిగింది కానీ కేసు పెట్టే క్రమంలో ఏడో తారీఖు వరకు ఒక డిఐజీ మేడం గారి దగ్గరికి వెళ్ళే వరకు నాకు కేసు కట్టకుండా కూడా చాలా నిర్లక్ష్యం చేసి నా కేసును నీరుగార్చేదానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి డిఐజీ మేడం దగ్గరికి వెళ్ళిన తర్వాత కేసు పెట్టడం జరిగింది కేసు పెట్టే క్రమంలో కూడా నా బంగారు డబ్బు మొబైలు నా వీటి గురించి కేసు కట్టకుండా ఓన్లీ దాడి జరిగిందని మాత్రమే కేసు పెట్టడం జరిగింది దాని గురించి కూడా ఎన్నో పలుమార్లు డిఎస్పి సార్ గారిని సిఐ సార్ గారిని ఎన్నో సార్లు తిరిగి అడగడం కూడా జరిగింది అడిగినప్పటికీ కూడా వాటి మీద కేసు కట్టకుండా అతన్ని అరెస్ట్ చేసే విషయంలో కూడా చాలా నిర్లక్ష్యం చేస్తూ కూడా సారు ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని మాకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా మేము చేస్తాం కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాం అంటూనే నిర్లక్ష్యం చేస్తున్నారే తప్ప అతన్ని అరెస్ట్ చేయడం లేదు అతను చాలా రకాలుగా హింసించడము బెదిరియడము తర్వాత వార్నింగ్లు ఇవ్వడము ఎక్కడ పోతే అక్కడ కళ్ళెర్రీ చూడడము నీ చేత కాదు నీ చేతనేది చేసుకో అని చెప్పి బెదిరించడము ఇంటికి వెళ్ళాలంటే కూడా మేము తల్లి పిల్లలను చాలా భయపడాల్సి వస్తుంది కానీ అతన్ని అరెస్ట్ చేయకుండా బయట వదిలిపెట్టడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ కూడా పోలీసు వారికి చెప్పడం జరిగింది ఎన్నో రూపంలో ఎన్నోసార్లు అర్జీలు ఇవ్వడము జరిగింది అయినా కూడా అతన్ని అరెస్ట్ చేయకుండా కూడా ఇట్లే కాలయాపనం చేస్తూ ఉన్నారు దాని విషయమై మా కుల సంఘ నాయకులను అందరినీ కూడా కలిసి ఈరోజు డిఎస్పి గారిని కలవడం జరిగింది దీని గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా డిఎస్పి సార్ గారు సరే చేస్తాము చూస్తాము కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాము అంటున్నారే తప్ప ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా మాకు అరెస్ట్ చేయకుండానే ఇలాగే కాలక్షేపం చేస్తూనే ఉన్నారు చంపేస్తా నేను లోపలికి పోయినా చంపేస్తా బయట ఉన్నా కూడా చంపేస్తా అని అంటున్నారే తప్ప అతను ఇవి కూడా నేను చెప్పడం జరిగింది డిఎస్పి సార్కి సీఏ సార్కి ప్రాణహాని ఉందా ప్రాణహాని చాలా ఉంది సార్ అతన్ని అరెస్ట్ చేస్తే తప్ప అతను నిలబడట్లేదు అతను నన్ను ఏమైనా చేయండి నేను నిన్ను చంపకుండా వదిలిపెట్టానని వార్నింగ్ మా బంధువుల దగ్గరికి కూడా పోయి మా అన్న మా వదిన దగ్గరికి కూడా పోయి పొద్దుగులుగా ఎంత వీలైతే అంత తొందరగా చంపేస్తాం మీ తమ్ముని అని కూడా చెప్పడం జరిగింది నుంచి మేము చాలా భయం భయంగానే బతుకుతున్నాము అక్కడ ఇంటికి పోవాలంటే కూడా చాలా భయంగా ఉంది మాకు అట్లాదు అంటే ఒకరు ఇద్దరు కూడా ఉండట్లేదు మేము ఇంట్లో ఒకరు ఇద్దరు ఉంటే కూడా చంపుతారేమనే భయంతోనే గుంపులు గుంపులుగానే ఉంటున్నాం మేము చాలామంది చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది మీరు సింగల్గా అయితే పోవద్దండి అని ఎందుకంటే నేను పని చేసుకొని బతుకునేవాని సింగల్గా కొన్ని పల్లెలు తిరిగి కెమెరాలు బిగియాల్సి వస్తుంది పల్లెలు తిరిగి కంప్యూటర్లు సర్వీస్ చేసి రావాల్సి వస్తుంది కాబట్టి కానీ చాలా జాగ్రత్తగా ఉండని ఏడ్చుకుంటా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నామండి అందరికీ భీమ్ జై ఈరోజు ప్రధానంగా అనంతపురం రూరల్ డిఎస్పి ఆఫీస్ ముందు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నా పేరు నిరమిట్లు ఎల్లన్న ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా డిస్టిక్ మెంబర్గా పనిచేస్తున్నా ప్రధానంగా రాప్తాడు మండలం చిన్మై నగర్లో ఉంటున్నటువంటి మన విజయ్ కుమారు ప్రమీళ దంపతుల మీద గత నెల ఆగస్ట్ ప్రవళిక దంపతుల మీద గత నెల ఆగస్టులో జరిగినటువంటి దాడి దాడి తీవ్రమైన అత్యంతమైన హేమైన చర్యగా మేము భావిస్తున్నాం ఎందుకంటే జిల్లా ప్రధాన హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఈ ఎస్సీ కుటుంబం పైన ఇలాంటి దాడి జరగడం అత్యంత హేమైన చర్యగా మేము భావిస్తున్నాం ఎందుకు గ్రామీణ ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటివి జరిగ జరుగుతుంటే ఏదో సాధ సాధారణం అనుకోవచ్చు కానీ అనంతరం జిల్లాలో హెడ్ క్వార్టర్లో కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయంటే భయోత్పాతాన్ని సృష్టించి ఆ దంపతుల మీద రాళ్ళు దాడి కట్టెలతో దాడి చేసి ముకుమ్మడిగా ఇరవై నుంచి ముప్పై మంది దాకా వెళ్ళి ఒక ఎస్సీ కుటుంబం మీద దాడి చేస్తున్నారంటే ఇక్కడ శాంతి భద్రతలు ఎలాగుంటున్నాయనేది మనం అర్థం చేసుకోవాలా అదేవిధంగా కంప్లైంట్ గత పలుమార్లు అతన్ని భయోత్పాతం గురి చేస్తూ లక్ష్మీనారాయణ ఆయన ఒక నాయకుడిగా చలామణ అవుతూ ఆ ప్రాంతంలో అసైన్డ్ భూములు తర్వాత ఏడబ్ల్యూ ల్యాండ్లు గవర్నమెంట్ భూములు ఉంటే వాటిని అన్నింటినీ ఆక్రమించుకొని పేదలకు మేము పట్టాలు ఇస్తామని చెప్పేసి చలామణిగా చేస్తూ వాళ్ళతో డబ్బులు డిమాండ్ చేస్తూ ఈ రకమైన భయోత్పాదాన్ని సృష్టిస్తూ అదేవిధంగా పట్టాలు అంటే మా ఆ కాలనీలో మా మాట ఎన్నికపోతే ఎవరి అయినా మేము దాడి చేస్తామనే రీతిలో ఆయన ప్రవర్తిస్తూ అందులో భాగంగానే విజయ్ కుమార్ కుటుంబం పైన దాడి చేయడం జరిగింది ఈ దాడిని ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే ఈ ఎఫ్ఐఆర్ గ మన గతము గత నెలలో ఎఫ్ఐఆర్ అయ్యింది ఆ ఎఫ్ఐఆర్ని ఆధారంగా చేసుకొని ఆయన మీద ఇతర నేర చరిత్ర ఉంది నేర ప్రవృత్తి ఉంది అలాంటి వ్యక్తి మీద గతంలో కూడా ఎఫ్ఐఆర్లు నమోదైనాయి ఎస్సీ ఎస్టీల మీద జోలుకొస్తే ఎవరినైనా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు వీళ్ళు ఏం చేస్తారులే నిన్ను చంపడానికి కూడా ప్రయత్నం అని బహిరంగంగా కూడా ఆయన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి విజయ్ కుమార్కు వార్నింగ్ ఇస్తున్నాడు ఇది సరైన పద్ధతి కాదని మేము చెప్తున్నాం పోలీసు వారికి కూడా అయితే ఇక్కడున్న లోకల్ ఉన్న రూరల్ డిఎస్పి గారు ఈ సంఘటనని ఒక తేలిగ్గా తీసుకుంటున్నాడు ఎందుకంటే ఏం కాదు నేను ఎఫ్ఐఆర్ చేసినా చార్జ్షీట్ ఫ్రేమ్ చేస్తున్నాను అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తా వార్నింగ్ ఇచ్చినా కౌన్సిలింగ్ ఇచ్చినా లేదు ఇంకోటి ఇంకోటి అంటే అని చెప్పి చెప్తున్నాడు ఇది మంచి పద్ధతి కాదు నువ్వు సెవెన్ ఇయర్స్ బిలో ఉంటే అతనికి పార్టీ వన్ నోటీస్ సర్వ్ చేయకుండా అతని ప్రతే ప్రతీ ఎస్సీల మీద దాడు చేస్తున్న నేపథ్యంలో పార్టీ వన్ బి కింద అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్ పంపాల్సిన అవసరం ఉంది లేదు మా యొక్క ఎస్సీ ఎస్టీ ప్రాణాలకి దానమాన ప్రాణాలకి ఆస్తులకి ఎటువంటి నష్టం వాటిల్లున్నా కూడా మేము సహించే ప్రసక్తి లేదు వాళ్ళ మీద ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేస్తాం అవసరమైతే రేపు ఎస్పీ గారిని కలిసి ఖచ్చితంగా వాళ్ళు పోరాడతాము అదేవిధంగా వాళ్ళ వా విజయ్ కుమార్కి కా ప్రాణహాని ఉన్నటువంటి లక్ష్మీనారాయణ్ని అరెస్ట్ చేయాలి వాళ్ళ కుటుంబానికి ఇప్పుడే పోలీసు భద్రత కూడా ఆ కుటుంబానికి ఇవ్వాల ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అనే అభద్రతా భావంలో ఆయన ఉంటున్నాడు కాబట్టి పోలీసు బందోబస్తు కూడా ఖచ్చితంగా ఇద్దరు కానిస్టేబుల్ని ఆ కుటుంబానికి బందోబస్తుగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఎస్పీ గారిని కోరుతాం ఈ కేసు విషయంలో మాత్రం నిందితుల్ని ఎలాంటి ఉపేక్షించబోకోకుండా తక్షణమే అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా డీఎస్పి గారికి తెలియజేస్తున్నాం లేని పక్షంలో ఒక వారం రోజులు చూస్తాము లేని పక్షంలో నిందితులు అరెస్ట్ కాకుంటే మాత్రం కలెక్టరేట్ కానీ లేదా ఎస్పీ ఆఫీస్ ఆఫీస్ దగ్గర కానీ ముట్టిడి కార్యక్రమం చేసి పెద్ద ఎత్తున ఈ యొక్క సమస్యను మా జిల్లాలో ఉన్నటువంటి అన్ని కుల సంఘ పెద్దలతోనూ రా విజిలెన్స్ మాంట్రీ కమిటీ అన్ని కమిటీ మెంబర్లతో మాట్లాడి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని తీసుకోవడానికి కూడా వెనుకబడబోమని ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారికి మేము తెలియజేస్తున్నాం తక్షణమే ఆ కుటుంబానికి న్యాయం చేసి నిందితులను అరెస్ట్ చేయాలని అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భీమ్ మీరు నేను ఎంఆర్పి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఆగస్టు ముప్పై తారీఖున లక్ష్మీనారాయణ సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి దౌర్జన్యంగా ఇంట్లో నీళ్ళు తాగుతున్నటువంటి సందర్భంలో కుల వివక్షతతో తిడుతూ అతని పైన ముక్కుంబడిగా దాదాపు ఇరవై మంది అక్కడ కలిసి దాడి చేయడం జరిగింది వీడియోలు చూస్తే ఎవరికైనా మానవత్వం ఉన్నటువంటి మనుషులు ఎవరైనా కానీ వీడియోలు చూస్తే చలించిపోయి వాళ్ళని వెంటనే తీసుకుని పోయి ఉరి తీస్తే కూడా తప్పు విధంగా ప్రవర్తించినాడు మరి ఇలాంటి వ్యక్తుల్ని పోలీసులు ఎందుకు ఎన్ని కేసుకొస్తున్నారు ఒకసారి ఆలోచించాలి ఈరోజు పోలీసులకు ఒకటే తెలియజేస్తున్నాం మేము చట్టాన్ని మేము పాటించమని చెప్తున్నాం చట్టం దృష్టిలో ఎవరైనా సమానులే తప్పు చేసిన వాడిని ఏ ఒక్కనైనా కానీ మీరు చట్టాన్ని కాపాడు బాధ్యతలుగా చట్టాన్ని కాపాడాల్సి మాకు భరోసా ఒక డిపార్ట్మెంటే ఈ పొద్దు మాకు భరోసా కల్పించకపోగా వాళ్ళని అరెస్ట్ చేయలేదంటే ఈ పొద్దు ఎంత అన్యాయం ఒకసారి ఆలోచించుకోవాలి ఈ పొద్దు ఈ అనంతపూర్ జిల్లాలో ఈ రాప్తాడు పది కిలోమీటర్ దూరంలో ఉంది చిన్మయ నగర్ అంటే రాప్తాడు దాంట్లో మూడు కిలోమీటర్ దూరంలో చిన్మై నగర్ వస్తుందన్న ఇంత ఇంత అరాచకం జరుగుతుంటే ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలా ఎస్సీ ఎస్టీల్ని అనేక రకాలుగా అతని పైన అతను సిపిఎం పార్టీ ద్వారా వేధించడం జరిగింది మహిళల పైన కూడా లైంగికంగా కూడా వేధించడం జరిగింది అతను ఇతని పైన చట్టపరం చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి పునరావృతం అవుతున్నాయి ఇప్పటికైనా మేము ఒకటే కోరుకుంటాం డిపార్ట్మెంట్ మీద మాకు డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉంది సార్ మాకు మీరు అతను అరెస్ట్ చేయండి అతనికి ప్రాణహాని ఉంది అతను ఏదో సీసీ కెమెరాలు చేసుకుని అతను జీవనం సాగించుకునేటువంటి వ్యక్తి అతనికి ప్రాణహాని ఉంది అతను బయట ఇక్కడ పల్లెటూర్లు పోయి అతను జీవనోపాధి చేసుకోవాలా అలాంటి వ్యక్తి పని ఏదన్నా ఒకటి జరిగితే దీనికి ప్రాణహాని ఏదైనా అపాయం జరిగితే పోలీస్ డిపార్ట్మెంటే స్పష్ట ముద్దాయిలుగా మీరు కోర్టులో మీరు ముద్ద ముద్దాయిలుగా ఉంటారని చెప్పని మేము తెలియజేసుకుంటున్నాము లేని పక్షంలో ఎస్పీ గారిని కలుస్తాము లేంటే డిఐసి గారిని కలుస్తాము లక్ష్మీనారాయణ మొత్తం అరెస్ట్ చేయకపోతే అనేక దపాలుగా మేము ఉద్యమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉండమని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైభీం